ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. కవిత ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. శనివారంతో కవిత ఈడీ కస్టడీ గడువు ముగియడంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమె దర్యాప్తు పురోగతిని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని మరికొందరితో కలిసి కవితను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ అధికారులు కోర్టుకు వివరించారు. మరో 5 రోజులు కవిత కస్టడీ కి ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన అనంతరం మరో 3 రోజులు కవిత కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ నెల 26వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కోర్టుకు వెళ్ళే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారని కవిత చెప్పుకొచ్చారు. ఈడీ అధికారులు ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. తన అరెస్టుపై న్యాయ పోరాటానికి దిగుతారని కవిత వెల్లడించారు. ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదని దీనిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని అన్నారు. They're asking the same thing again and again. There is nothing new. Please.